మరి వారిని మరి ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది మన ఆహ్వానాన్ని మన్నించి షెడ్యూల్ బిజీగా ఉన్న వారు మన మధ్యకి వచ్చారు సహోస నాయకులు ఈ రాత్రి మనతో కూడా ఉండడం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం సైలెంట్గా ఉండండి మరి దేవుడు తన దాసుని ద్వారా ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నారు చప్పట్లు కొడుతూ అవి గారిని మనం ఆహ్వానిద్దాం మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట నాముల వందనాలు అల్లులు అందరు బాగున్నారా చాలా సంతోషం దైవజన్లు సతీషి గారికి పాస్తం గారికి ఇక్కడ ఉన్న సంఘానికి మరొకసారి వందనాలు మరి దేవుని మహాకృపలో నాతో కూడా వేదిక మీదనున్న ఫిల్పంకులు గారికి సతీష్ మన సువార్త రాజాయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనూయ దొరికిందన్న ఏసే జవాబు ప్రతి సంవత్సరం జనవరి నుండి దగ్గర దగ్గరగా జూన్ వరకు ఉజ్జీవ సభలు జరిగిస్తున్నారు సంఘాలు ఉద్యవించబడ్డానికి నూతనాత్మలు రక్షించబడ్డానికి పనిలో పురికొల్పబడ్డానికి వాక్యం విని ఎక్కువ సమయం దేవుళ్ళు గడపడం ఇది ఆదివారం కాకుండా బుధవారం కాకుండా శనివారం కాకుండా గృహకోటాలు కాకుండా ఇవన్నీ కాకుండా మళ్ళా సభలు పెడుతున్నాం ఆ సభల్లో దేవుని బిడలందరూ అందరు రావడం చుట్టుపక్కల ప్రజలు రావడం మనమంతా పద్ధతిగా కూర్చుని చక్కగా వాక్యం వినడం దేవుళ్ళు ఆనందించడం పాటలు పాడుకోవడం ప్రభువుని స్థుతించడం ఆనవాయితీగా పెద్దలు మనకు నేర్పించారు అది కాకుండా మళ్ళా సంఘం ప్రత్యేకంగా ఓ అందరికి బయట చెప్పకుండా ఊళ్ళూరు తిరిగి మనకు మనమే సంఘం బిడ్డలం ఆధ్యాత్మికంగా బలం పొందడానికి శిక్షణ పొందడానికి పర్లేదు అవకాశం ఉంటే పెట్టి లేకపోతే పర్లేదు నీకు వచ్చా పరంజ్యోతి షేరింగ్ ఓ నువ్వైనా చేయొచ్చా ఆయన చేస్తాను అట్లా కూర్చో థ్యాంక్ యూ నాన్న చూసారా ఉపవాస కూడికలు కూడా పెడుతున్నారు ఉపవాస కూడికలు అంటే ప్రార్థన చేసుకోవడం ఎక్కువసేపు ప్రార్థనలు గడపడం ఉపవాసం ఉండడం మన సంఘం వరకు మాత్రమే ఉండి ఈసారి మొవ్వలో కూడా మొన్న ఒకటి రెండు మూడు తారీఖులు పెట్టాం మొవ్వ అది కూడా నేను ఆరాధన జరిగించే చోటు బిడ్డలు పాలంకిపాడు వేములమాడు అంతవరకు పిలిచాం మళ్ళీ ఎక్కువైపోయినా కానీ ఎక్కువ సమయం వాళ్ళకి దొరకట్లేదు సంతోషించారు అట్లా మీరు ఒకరినొకరు బలపరుచుకుంటూ ఈ అక్టోబర్ నెలలో లేక సెప్టెంబర్ నెలలో ఇది ఒక పద్ధతి నేర్పించారు దేవుని మహాకృపలో మీరు ఏప్రిల్ నెలలో కానీ అక్టోబర్లో కానీ గృహకూటాల్లో కానీ బాగా పాలు పంపులు పొందుతున్నారు అందుకు మీకు వందనాలు దేవునికి స్తోత్రాలు ఏమి లేకుండా మీకు పనే పాటలు వెళ్ళండి నాకు చూడు ఎంత పని ఉందో ఇంటికాడ అని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఎన్ని పనులున్నా వాటన్నిటిని సర్దుకుని సరి చేసుకుని నాకు ఎన్ని పనులున్నా వాటన్ని త్వరగా చేసుకుని అవసరమైతే ప్రక్కన పెట్టి నేను ప్రభువులో ఉంటా అని పరిగెత్తే బిడలు కూడా ఉన్నారు వాళ్ళను ఆసక్తి పరులు అంటారు మరి మీరు ఎక్కడున్నారో చూసుకోండి ఆసక్తి కలిగిన బిడలు ప్రభులు ఆనందిస్తున్నారు వాళ్ళకి తగిలిన ప్రతిఫలాన్ని ప్రభువిస్తాడు ఆసక్తి కలిగిన బిడలు ప్రభు కొరకు పరుగులు ఎత్తున్నారు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు మనం ఎన్ని చెప్పినా వినకుండా వాళ్ళది వాళ్ళు పట్టుకుని గంతులు వేస్తూ ఎప్పుడన్నా పాస్ట్ గారు కనబడితే వందనాలు అయ్యారని ఒక వందనాలు పడేసి సమయాన్ని గడిపేటటువంటి వాళ్ళు కూడా లేకపోలా ప్రతివాణి జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చు చుండే చేసుకున్నమ్మకు చేసుకున్నంత అంటారు భక్తి కూడా అంతే మీరెంత నమ్మకంగా చేస్తున్నారో ఆ ప్రతిఫలాలు దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహిస్తాడు మీరెంత నమ్మకంగా ప్రభుత్వం ఉన్నారో ఆ ప్రతిఫలాలు దేవుడు మీకు మీ కుటుంబాలకు బిడ్డల బిడ్డల తరాన్ని అందజేస్తాడు దేవుడు ఏమి మన రుణాన్ని ఆయన ఉంచుకోడు అని గుర్తుంచుకోవాలి స్తోత్రం ఆది కాండంలో నుండి కొన్ని విషయాలు ఈ మధ్య నేను చెప్తూ వస్తున్నాను మీకు కూడా జ్ఞాపకం చేస్తా నలభై ఎనిమిదవ అధ్యాయం ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇదిగో ఈ సైజు పిల్లలు కూడా బైబిల్ కొనుక్కోండి అర్థమైందా నాలుగైదు డ్రెస్సులు కొంటలా అట్లా బైబిళ్లు కూడా కొనుక్కోండి మీరిద్దరు కూడా రైట్ ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరు ఎవరిని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాడు యోసేపు యాకోబు చెప్పండి ఎవరు తెలుసా వీళ్ళిద్దరూ ఏమవుతారు చెప్పండి ఏమవుతారు తండ్రి కొడుకు యోసేపు కంటే కూడా చిన్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కొడుకు ఆయన ఎవరు బెన్యామీన్ యాకోబుకి ఎంతమంది కొడుకులు పన్నెండు మంది రాహేలుకు ఇద్దరు యోసేపు పెన్యామీన్ వీళ్ళిద్దరంటే మహా ఇష్టం ఒకటి దైవ చిత్తంలో ఉన్నారని రెండవది మరి రాహేలు దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి ఇంకొకటి చిన్నోళ్ళు కాబట్టి మీకైనా అంతేగా చిన్నోళ్ళు అంటే ప్రేమ ఎక్కువగా సంటిడా బుల్లోడా బిల్లోడా అంట మొదలు పెడతారుగా యువసేపు అంటే ప్రేమ వాళ్ళందరిని పనికి పంపాడు కానీ యువసేపును బెన్యా దగ్గరే పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో రమ్మని పంపించాడు పగబట్టి యోసేఫ్ మీద పగబట్టి గుంటలో పడేశానండి రంగురంగుల అంగీ అంతా కూడా చించేశారు మాకు లేని బట్టలు నీకు ఎందుకురా మేమేం మామూలు బట్టలు వేసుకోవాలా నువ్వేమో రంగురంగుల వేస్తావా అని చించేసి కొట్టేసి పడేసి అమ్మేసి నాన్నకేం చెప్పారు వచ్చి జోడు జోడు ఈ కోటి ఎవరిది ఇదేనా ఈ కోట ఎవరిది అని అడుగుతున్నారు ఆ జోటంలోనే చింపేసి ఉంటారని నేను అనుకుంటున్నా రక్తంలో ముంచారంట సతీశాయి గారు సింహాన్ని నన్ను కోసి ఉంటారా ఈ ఈ గొర్రెల్లోనే ఒక గొర్రెని చంపి ఉంటారు దాని కొరకు చంపారు ఎత్తుకొచ్చి అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు ఎన్ని అబద్ధాలో యాకోబు కుమారులు యాకోబుకి అబద్ధాలు చెప్తున్నారు తండ్రితో అబద్ధాలు చెప్తున్నారు తండ్రి గుడి జారిపోయింది అమ్మా 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 నా కొడుకు లేడా ఇంకా ఎక్కడ ఉన్నాడు కొడుకు లేడు కొమ్మ లేదు అయిపోయింది 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 అంట ఆ తర్వాత మీలో చాలామందికి తెలుసు యోసేపును అమ్మారు పిలిస్తీలు కొనుక్కెళ్ళారు అక్కడ బానిసగా అమ్మబడ్డాడు ఓ ఇంట్లో పనికి పెట్టబడ్డాడు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నప్పటికి కూడా చేయరానిది చేయని దానికి జైలుకి వెళ్ళాడు బయలైపోయాడు మళ్ళా దేవుడు అద్భుతంగా ఆ బిడ్డన జైల్లో నుండి రాజగృహానికి తెచ్చాడు రాజుగారు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు యువసేపును అక్కడ వాడుకున్నాడు దేశాలన్నీ కరువుతో నింపబడినప్పుడు యోసేపును బట్టి వారికి భోజనం దొరికింది అయ్యారు యోసేపు ఇజ్రాయెల్లో ఉంటే ఇజ్రాయెల్కే దొరికేదేమి అసలు భోజనం కదా అన్నం పెట్టేవాడిని బాగొట్టుకున్నారు వాళ్ళు భోజనం పెట్టేవాడిని బాగొట్టుకున్నారు ఆశీర్వాదం ఎవరి ద్వారా దేవుడు ఇస్తాడో వాణ్ణి బాగొట్టుకుని వదిలిపెట్టేశారు అమ్మేసుకున్నారు చనిపోయాడని చెప్పారు కానీ దేవుని ప్రణాళిక ఆయనతో కూడా ఉన్నది వెళ్ళింది ఐగుప్తులో అయినా అక్కడ కూడా వాడుకుంటున్నాడు ఐగుప్తులో కరువు వచ్చింది మీకు తెలిసిన సంగతే పరువుకేమో కలొచ్చింది అది మీకు తెలిసిన సంగతే వాడి బుర్ర అంతా చెప్పండమ్మా వేడెక్కుతుంది ఏంటో ఈ కళ్ళు ఏంటో ఈ లోకమేంటో వెన్నులు కనపడుతున్నాయి ఇదివరకే మన చిన్నప్పుడు జొన్న చేలు ఉండే కదా జొన్న కంకులు తెచ్చేవాళ్ళుగా ఇప్పుడు లేవు జనప చేలు లేవు జొన్న చేలు లేవు మొక్కజొన్న కాకుండా మామూలు జొన్న కూడా ఉండే గొడ్డకేసేవాళ్ళు మామూలుగా కూడా దులిపేవాళ్ళు ఆ వెన్నులు తర్వాత మళ్ళా ఆవులు కనపడుతున్నాయి ఏడు బలిష్టమైన ఆవులు ఏడు బలహీనమైన బలహీనమైన ఆవులు వచ్చి బలిష్టమైన ఆవుల్ని మృంగి వేసినాయి అది అట్ట వింటే అర్థం అవుద్ది లేకపోతే అర్థం క్రెప్పేయకుండా వినాలి మీరే వినండి బలహీనమైన ఆవులు వచ్చి బలిష్టమైన ఆవుల్ని మింగి ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇవన్నీ పిచ్చి పిచ్చి కళ్ళొస్తున్నాయి అని చెప్పి ఉంటాడు కళ్ళ చెప్పేవాడు ఉన్నాడా పరో పరిస్థితి ఏంటో చెప్పాలా ఫరో పరో చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే నాకు కళ చెప్పేవాడు కావాలి సహజంగా ఈ పాస్టర్ గారులు అందరూ మీలో కూడా కొంతమంది తగుదునమ్మా అంటూ కళ్ళేమన్నా వచ్చినాయంటే భలే వివరిస్తారు కదా సరే కరెక్ట్గా వివరిస్తా అంటే నేనేం కాదనలే కొన్నిసార్లు రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కూడా చేస్తారు కొంతమంది సరే కళ వచ్చిందంటే మనం ఇంటర్ప్రెట్ చేస్తాం ఇక్కడ అట్లా కాదంట కళ చెప్పాలి అప్పటికే కొంతమంది అవి చెప్తాం అవి చెప్తాం మళ్ళీ కడతాం మెళ్ళో కడతాం అంటే తిరుగుతున్నారు వాళ్ళకి ఇక అప్పుడు దాకా కుదిరి బాగానే లైన్లో పడుతున్నారు సంపాదించుకుంటున్నారు తాయిత్తులు బొయిత్తులు కట్టి ఇప్పుడు ఆళ్ళకు వచ్చి పడింది సావు దేనివల్ల పరోరాజు గారికి వచ్చిన కళ వల్ల ఎక్కడున్నారు చిల్లంగితనం చేసేవారు ఎక్కడున్నారు కథలు చెప్పేవారు కళలు చెప్పేవారు భావాలు చెప్పేవాడు ఎక్కడున్నా పట్టురమ్మన్నాడు మొత్తాన్ని పట్టుకొచ్చారు పట్టుకొస్తా అంటున్నారు అయ్యా తమరు కళను చెప్తే మేము కళభావం చెప్తామంటున్నారు కళ చెప్పడం కాదు కళ మీరే చెప్పాలి కల భావము మీరే రాజుగారా మజ్జాకా అండి కలెక్టర్ గారితో ఎట్లా పడితే అట్లా మాట్లాడటాక ఉండదు నాన్నోళ్ళు చిన్నాపురంలో పరిచయం చేసినప్పుడు పది మంది కలిసి వెళ్ళారంట కలెక్టర్ గారి దగ్గరికి రోడ్డు బాగోలేదని అడగటాక ఆ రోజుల్లో అయ్యా రోడ్ వేసి పెట్టమని ఆ వెళ్ళిన పది మందిలో ఒకడు వెళ్ళగానే అసలు ఏంటండి అసలు ఏంటది అంటున్నాడండి ఎవరితో కలెక్టర్ గారు ఇది ఎప్పుడు అరవైల్లో జరిగిన సంగతి ఆయన అన్నాడండి తీసుకెళ్ళి లోన పడేయమన్నారండి కలెక్టర్ అంటే మామూలు సంగతి కాదు జిల్లా మ్యాజిస్ట్రేట్ జిల్లాకు జడ్జి ఆయన కలెక్టర్ ఏది చెప్తే అది జడ్జికి మంటే ఆ అధికారాలు ఉంటాయి వాళ్ళకి ఎంఆర్ఓ అంటే మండల మ్యాజిస్ట్రేట్ ఇక చూడండి వాడిని తీసుకెళ్లి లోన్ వేశారంట అయ్యా ఆడేదో కొంచెం అమావాస్యకి పౌర్ణానికి తేడా చేస్తుంది అయ్యా పొరపాటుని మాతో వచ్చాడు బాబు మీకు దండం పెడతాం అని దండాలు దాసెళ్ళు పెట్టి అట్టా తీసుకొచ్చారంట రాజుగారంటే మామూలు ఓ వచ్చారు మీరు కనుక చెప్పకపోయారు మీ తలలు తీసి కోట గుమ్మాలకే అన్నట్టుగా ఉన్న పరిస్థితి అప్పుడు మీలో ఎవరైనా ఉన్నారా అంటే మీకు తెలిసే స్టోరీ ఎంత ఒకటి చెప్పాడు అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఆయన ఇట్లాగే నాకు కలిగిన దర్శనానికి నాకు కలిగిన కళకు భావం చెప్పాడు అది నెరవేరింది మీరేమి అనుకోనంటే ఆయన తీసుకొస్తామని చెప్పాడు త్వరగా పట్టురామన్నారు జైల్లో నుండి ఆ విధంగా బయటపడ్డాడు ఎవరు కళ చెప్తావా ప్రభువుని అడిగి చెప్తానయ్యా దాని అర్థం చెప్తావా ఆయన చెప్పమంటే ఆయన బయలుపరిస్తే చెప్తాను అయ్యా అన్నాడు ప్రభువుని అడిగాడు కళను చెప్పాడు కళ భావాన్ని కూడా చెప్పాడు దేవునికి స్తోత్రం రాజా బలహీనమైన వెన్నులు చూశారు బలమైన వెన్నులు చూశారు బలహీనమైనవి బలమైన వాటిని మృంగివేసినాయి కదా బలహీనమైనటువంటి ఆవులను చూశారు బలమైన ఆవులను చూశారు ముందుగా ముందుగా బలమైన ఆవులు వచ్చినాయి కదా తదుపరి వచ్చినటువంటి బలహీనమైనటువంటివి ఆ ఏడింటిని మింగేయడం అంటే రాబోయే దినాల్లో శ్రమ రాబోతుంది కరువు రాబోతుంది ఏడు సంవత్సరాలు పంటలు పండ ఆ తదుపరి ఏడు సంవత్సరాలు అద్భుతంగా పండుతాయి బలమైన ఆవులు ఆ తదుపరి ఏడు సంవత్సరాలు పంటలు పండవు కాబట్టి నువ్వు దేవుని మాట వింటే ఇది పరిస్థితి అవునా ఎంత గొప్పగా చెప్పావని చెప్పేసి ఇన్చార్జ్ మినిస్ట్రీ ఇచ్చేశాడు మొత్తం అంతా నీదే సమకూర్చు పంటను దర్శనాన్ని చెప్పినప్పుడు నమ్మే బిడ్డలు కావాలి ఆ పాపవయ్యా చాలు చాలు లేవయ్యా అన్నాడా చెప్పింది ఏదో చెప్పాడు యోసేపు మాటలు నమ్మాడు సేవకుని మాటను నమ్మేవారు కావాలి సేవకుని దర్శనాన్ని నమ్మేవారు కావాలి సేవకునికి ప్రభువు తెలియజేసిందాన్ని నమ్మేవారు కావాలి దేవుడిని భార్యకు బయలుపరిస్తే నీవు నమ్మాలి దేవునికి స్తోత్రం మొవలో మొగలో వాళ్ళు మీకు తెలుసు సంతలో ఉండేవారు వాళ్ళు ఇల్లు అక్కడ మండవ శ్రీని గారు ఆ బిడ్డలు రక్షణలోనికి వచ్చారు పద్మగారు రక్షణ పొందారు కానీ శ్రీను గారు ఇంకా రక్షణ పొందల కానీ దేవుడు ఆమెతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడు ఆమెకిచ్చిన దర్శనాలను బట్టి దేవుడు ఆమెతో మాట్లాడిన మాటలు నెరవేర్చబడ్డాన్ని బట్టి అప్పుడప్పుడు మనం కూడా దేవుని మాటలు సువార్తగా అందించడాన్ని బట్టి ఆ తదుపరి దినాల్లో శ్రీను గారు కూడా ప్రభులోకి వచ్చారు దర్శనాలు చెప్తున్నారా దర్శనాలు వస్తున్నాయా కొంతమందికి ఎప్పుడు ఒకటే కళ నల్లగా ఉన్నాడంట తాడి చెట్టు అంత ఉన్నాడంట రాత్రి తెల్లవారులు భుజాలన్నీ దిగదొక్కేశాడంట ఇంకా నయం పీకదొక్కల ఏసు జయం అల్లెలు కళలలో మనము ప్రభువును చూడాలి దర్శనాలలో మనము దేవుని పనిని చూడాలి దైవ చిత్తానుసారమైన పరిచర్యకు సంబంధించిన పరిచర్యను స్థిరపరిచే పరిచర్యను విస్తరింపజేసే దర్శనాలు మనము పొందాలి హల్లెలుయా పొందాడు ఇప్పుడు టు మేక్ ఇట్ షార్ట్ నాకు ఇచ్చిన టైం అయిపోతుంది కాదులే నేను ఇచ్చిన టైమే అయిపోతుంది ఇప్పుడు వచ్చారు ఆ దేశంలో కూడా కరువు వచ్చిందంట ఈ అన్నలే వచ్చారు ఐగుప్తులో భోజనం దొరుకుతుందని ఎరిగి తండ్రి మాట తీసుకుని చిన్నోడిని కూడా తెచ్చి ఎక్కడన్నా తొక్కేద్దాం అనుకునే ఉంటారు కానీ ఓరి ఓరివరే మీరు పెద్దోడిని తొక్కేశారు చిన్నోడిని పంపనయ్యా ఎవరిని బెన్యా నా దగ్గరే ఉండాలని ఉంచుకొని మిగిలిన వాళ్ళందరిని పంపాడు మీలో పిల్లలు చదువుకున్న పిల్లలు అక్కడ ఉన్నారు రేపు వేరే స్టేట్కి వెళ్తే వేరే దేశానికి వెళ్తే మనవాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకి అర్థం కాకుండా వీళ్ళ భాషలో మాట్లాడుకుంటారు వాళ్ళకేం అది గిట్టదు ఎందుకని మేము ఉన్నాంగా అందరికీ మాట్లాడేది మాట్లాడొచ్చుగా మీరేంటి గుసగుసలాడుతున్నారు మీ భాషలో అని అక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నారు యోసేపును గుర్తుపట్టలా అన్నదములు మాట్లాట్లు మాట్లాడుకుంటుండగా అన్నదములను చూచి యోసేపు ద్విభాషిగా ఉండి అక్కడ గుర్తుపట్టాడు దేవునికి స్తోత్రం అల్లెలు గుర్తుపట్టలేదంటే సువార్తరాజు గారు అసలు ఆ కోణంలో వీళ్ళు ఉండుండరు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ యోసేపు ఎప్పుడు అయిపోయి ఉంటాడరా పాలు అయిపోయి ఉంటాడరా ఎక్కడో దిక్కుమనిలోడు అయిపోయి ఉంటాడ్రా అనుకుంటున్నారు కానీ అసలు వీళ్ళ చాప్టర్లో యోసేపు లేడు వీళ్ళ చరిత్రలో యోసేపు లేడు కానీ దేవుని చరిత్రలో ఉన్నాడు దేవుని చాప్టర్లో ఉన్నాడు దేవుని చిత్తంలో ఉన్నాడు అల్లెలుయా అప్పుడు కూడా యోసేపు తట్టుకోలేక లోపలికి పోయి గావురి ఏడ్చాడంట ప్రభువా ఇన్నాళ్లకు నా అన్నలను చూచానా అని మీకు మాత్రం రాదు ఏడుపు మీ అక్కాయిని చూస్తే మీ చెల్లిని చూస్తే అత్తం చూస్తే రాదులే కొంతమందికి చూడండి కానీ చెల్లిని చూస్తే గౌరవమని ఏడిపచ్చేస్తుంది ప్రేమించేవారికైతే అత్తమ్మని చూసినా వస్తుంది అత్తమ్మా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అత్తమ్మ అని దేవునికి స్తోత్రం ఏడ్చాడు వచ్చాడు ఇదిగో మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాకేదో డౌట్గా ఉంది మీరు మొత్తానికి ఏదో వేగు చూడటానికి మా దేశం మీద యుద్ధం చేయడానికి గుట్టు తీసుకెళ్ళడానికి వచ్చినట్టుగా ఉన్నారు నాకేదో డౌట్గా ఉందని ఊరికే బెదరేసాడు నవ్యా బే భే అయ్యా అయా అయ్యా లేదు బాబు అట్ట అసలు అటు కానే కాదయ్యా మాకు తండ్రి ఉన్నాడు మీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కానాను దేశములోనున్న ఒక్క మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు మా తండ్రి వద్ద ఉన్నాడు ఏం చేస్తున్నారు ఒకడు లేడని చెప్తున్నారంట వినన్నమ్మా స్తోత్రం చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు ఒకడు లేడని ఉత్తరం ఇచ్చారంట లేడా వాళ్ళ దృష్టిలో లేడు లేడా మనుషుల దృష్టిలో లేడు లేడా తండ్రి దృష్టిలో కూడా లేకుండా చేశారు కదా కానీ దేవుని దృష్టిలో లేకుండా చేయగలరా ఒకడు లేడని లేకపోవటం కాదు అసలు ఉన్నవాడే ఆయన దేవునికి స్తోత్రం అల్లెలుయా అంటున్నవాడే ఆయన కథలు నడుపుతున్నవాడే ఆయన ఏదో అంటారే వాక్యంలో రాయబడలా ఏ రాయి నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయిపోయింది దేవునికి స్తోత్రం ఒకడు లేడని ఉత్తరం ఇచ్చిరి అట్లా చెప్పిన తర్వాత కూర్చోబెట్టాడు భోజనం పెట్టాడు ఇదిగో బెన్యా అక్కడ ఆపేశాడా అంతేగా డాడీని తీసుకొచ్చే వరకు తమ్ముడిని అక్కడ పెడతాను అన్నాడు అంతేనా అల్లెలుయా వాక్యం బాగా చదువుకోండి అమ్మా చదవండి గారు అదిగో తమ్ముడిని తెచ్చారు మళ్ళా తమ్ముడిని తెచ్చిన తర్వాత నాన్నను తెప్పించాడు ఇవన్నీ జరిగినాయి ఆ సందర్భంలో తండ్రి వచ్చినాక జరుగుతున్న స్టోరీ అక్కడ మనం చదివాం నలభై ఎనిమిది ఎనిమిది తండ్రి కూడా వచ్చేశాడు తండ్రి వచ్చేసి ఏమంటున్నాడు చూడండి నలభై ఎనిమిది ఎనిమిదిలో శ్రయేలు యోసేపు కుమారులను చూచి చూడటం అంటే కనబడింది అంటారా ఏమా వీరెవరిని అడుగగా యోసేపు వీరున కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించాను స్తోత్రం పెద్ద ఆయన కొరకు ఎంత టైం తీసుకున్నాడు చూడండి యోసేపు చెప్తున్నాడు వీరెవరు రాత్రి కొన్ని విషయాలు చెప్పాను మీకు కూడా చెప్తా ఇప్పుడు యువసేపు అమ్మట వస్తున్నాడు కదా ఇద్దరు పిల్లలు యువసేపు అమ్మట వచ్చినప్పుడు యాకోబు యువసేపు పిల్లలు అని అనుకోలేదంటారా రాజు రాజుగారు సుహార్థు రాజుగారు ఇంకెవరు వస్తారు రాజుగారు అమ్మట రాజుగారు పిల్లలు కాకుండా ఎవరు పడితే వాళ్ళు రాణిస్తారా రానివరో కొన్నిసార్లు మనకు తెలిసినా కానీ అడుగుతాం ఇదేంటమ్మా అని అది డబల్ కట్ మంచంగా నీ తెలవదా డెబ్బై వేలు పెట్టి నిన్నగా తెచ్చింది తెలియదా ఇదేంటమ్మా అంటే నిన్నేనమ్మా తెచ్చామని అనాలని అంతేనా వీళ్ళెవరు వీళ్ళెవరంటే వీళ్ళు యోసేపు పిల్లలని తెలిసే అడుగుతున్నాడని నేను అనుకుంటున్నా కానీ అందులో ఏముంది ఆనందం ఉంది మజా ఉంది సంతోషం ఉంది అది యోసేపు నోట వింటే కానీ తాతయ్యకు కిక్కు ఎక్కదు అంతేనా వీరు ఎవరని అడుగగా యోసేపు అంటున్నాడు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు ఐగుప్తులోకి వెళ్ళినా దేవుణ్ణి మర్చిపోలా కదా ఐగుప్తులోకి వెళ్ళినా ఎంత చక్కటి జవాబు ఇచ్చాడు చూడండి అయ్యారు ఏమన్నాడు వీళ్ళు నా కుమారులు వీళ్ళు ఎలా నా కుమారులు అయ్యారంటే వీరిని దేవుడే నాకు ఇచ్చాడు చౌదరి గారు ఒకసారి చెప్పారు అయ్యా నా బిడ్డలయ్యా నా బిడ్డలయ్యా అని ప్రార్థన చేస్తుంటే తెలుసులా నీ బిడ్డలని వాళ్ళు నా బిడ్డలు పెంచమని నీకు ఇచ్చా అన్నాడట దేవుడు మన బిడ్డలు మన బిడ్డలు కాకమునుపు ఎవరి బిడ్డలు దేవుని బిడ్డలు దేవునికి స్తోత్రం వీరిని దేశమందు దేవుడు నాకు ఇచ్చనని తన తండ్రితో అల్లెలుయ ఆమె నేను చక్కగా చెప్పాడు చూడండి అప్పుడు ఏమంటున్నాడు తండ్రి అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని చూసారా విషయం తెలియడంలోనే ఏమనుకున్నాడు దీవించాలనుకున్నాడు చెప్పండి ఏమనుకున్నాడు చెప్పండమ్మా అల్లెలుయ ఏమనుకోవాలి మనిషి కనబడగానే ఏమనుకోవాలి చెప్పండి దీవించే మనస్తత్వాన్ని మన దేశంలో మనం నేర్చుకోవాలి ఇక అప్పుడు దిష్టి బొమ్మలతో పని లేదు ఇకప్పుడు తాయిత్తులతో పని లేదు అప్పుడు ఇక దిష్టి తీయడాలతో అన్నారు అడుజోన్ ఏమండి ఈర్ష ద్వేషాలకు మీకు రూతు గురించి చెప్పాను కదా నా మధ్య రూతు గ్రంథంలో పరిగేరుకుండడానికి రూతు వెళ్ళింది వాళ్ళేమో పంటకు వస్తున్నారు ఈ లోపుగా యజమానుడైనా బోయజ్ వచ్చాడు వస్తూ వస్తూనే ఏమన్నాడు దేవుడు మిమ్మను అట్లా దీవించునుగాక అంతేనండి ఏమన్నాడు చదవండి ఎవరన్నా గ్రంథాలు కాదురా దానికన్నా ముందు ఉంటుంది చూడు అదిగో వచ్చే రావడంలో ఏమన్నాడు అలా అంటాం నేర్చుకోండి యహోవా మీకు తోడై ఉండును గాక అంటే జయమే కామెయిన్ యహోవా మనకు తోడుగా ఉండగా విరోధీ తోక ఆడించలేడు యహోవా మనకు తోడుగా ఉండగా జయము మనదే యహోవా దేవుడు మన పక్షముగా ఉంటాడు గుర్తుంచుకోండి అల్లెలుయ దేవుడు మన పక్షంగా ఉండగా విరోధీ కౌన్ హే ఎవరు అబో కనపడ్డంలోనే వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు ఏముండవు గారు దీవించావులేమాలావు నీకే ముద్దలాగా ఇక్కడికి వచ్చావు అన్నాడా ఇక్కడే ఉంది అన్లా ఇజ్రాయెల్ దేశంలో శారీరకమైన ఆహారం వచ్చిన కరువును బట్టి యాకోబుకు లేదేమో కానీ దేవునితో కనెక్షన్ మాత్రం ఉంది దేవుడు ఆశీర్వదిస్తే నా బిడ్డలు ఆశీర్వదించబడతారు నా తండ్రి అయిన యాకోబు దగ్గర ఆశీర్వాదము ఉన్నది అన్నదములు పడదరోసిన పొతిఫర్ భార్య ఇరికించాలని ఇరికించిన ఏమండి చరసాల అధిపతి చరసాలలోనికి త్రోసి వేసిన సింహాసనం ఎక్కించాడు దేవుడంటే ఇవన్నీ నా తండ్రి నా తల్లి నా మీద పలికిన ఆశీర్వాదాలే ఏ తండ్రి నన్ను దీవించాడు ఆ తండ్రి ఆశీర్వాదం నా బిడ్డల మీద కూడా ఉండాలి అని రెడీ అయిపోయాడు దేవునికి స్తోత్రం నేను వారిని దీవించినట్లు వారిని నా దగ్గరకు తీసుకొని అంతేనా ఇక్కడ ఉంటాళ్ళే చేయమంటున్నారు చూశారా దగ్గరకు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దగ్గరకు రావాలి అన్నాడా లేదా నేను వాడిని దీవిస్తాను కానీ వారిని నా దగ్గరకు ఇంటికాడ కూర్చుని వాక్యం వింటున్నామని కొంతమంది మా సతీష్ అయ్యారు మైఖిల్ పెడతారాయారు ఇంటికాడ నుంచినైనా కూర్చునైనా అయినా కాలు మీద కాలు నోట్లో వేలేసుకుని చక్కగా వింటామండి అక్కడికి వస్తే దోమలు కొడతాయని భయం అండి ఇక్కడైతే ఫ్యాను ఏసీ ఇవన్నీ ఉంటాయండి నువ్వు అక్కడుండి వాక్యం వినడం మంచిదే కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు దగ్గరకు రావాలి దైవ సన్నిధానానికి రావాలి దేవుని మందిరానికి రావాలి ఆయన సన్నిధికి రావాలి స్తోత్రం ఆయన సన్నిధిలో మోకరించాలి స్తోత్రం అల్లెలుయా రమ్మన్నట్టు దగ్గరికి తీసుకురా నేను వారిని మీ బిడ్డలను దేవుని సన్నిధానానికి తీసుకుని రావాలి ఇక్కడ కొద్దిమంది పిల్లలే కనపడుతున్నారు మిగిలిన పిల్లలు చూసినకు పోయారంట చూసిన ఎప్పుడు ఉంటుందిలే కోటాల కన్నా తీసుకురండి ఆదివారం నాన్న ఆ రెండు గంటలు మీరు దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పండి సైతాన్ని అక్కడే పడతాడు అసలు మీ పిల్లోడు టెన్త్ అండి అబ్బో అసలు టెన్త్ అంటే ఏమనుకుంటున్నారండి అంటారు వాళ్ళు టెన్త్ అంటే మాకు తెలుసండి ఒకటి పక్కన సున్నా అండి దాన్నే కూడా అంటారండి ఇవన్నీ మాకు తెలుసండి మందిరానికి సమస్య తప్పదండి వెళ్ళాల్సిందేనండి సమస్య లేదండి అని చెప్పండి దేవుని సన్నిధి తోడుకుంటు ఏసు నీ సన్నిధిలో దొరుకునో దొరుకునోసూ నీ సన్నిధిలో ఏమేమి దొరుకునో హాయి ఆనందం సంతోషమే భలే మధురా భర్యము అల్లెలుయా నేను వారిని దీవించినట్లు వారిని నా యుద్ధకు నా దగ్గరకు తీసుకొని రమ్మని చదవండి యో యాకోబు కన్నులు అప్పుడు కళ్ళజోళ్ళు లేవు కలిగారు ఏమండి సుక్కలాలు తీయటాలు లేవుగా ఎన్నేళ్ళ క్రితం ఇది అవి ఒక నాలుగు వేలు మూడు వేలు వేసుకున్నా ఈ ఒక రెండు వేలు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల క్రితం మన చిన్నప్పుడే కళ్ళు పోతే నడిపించడమే తాతోళ్ళని ఏమన్నా అవునా కాదా పెద్దోళ్ళకు తెలుసు మన చిన్నప్పుడు పెద్దోళ్ళకు కళ్ళు పోతే అప్పుడు ఎక్కడ ఉన్నాయి జోళ్ళు జోళ్ళు లేవు ఇవి నాకు తెలిసి ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం నా నలభై ఏళ్ల క్రితం వచ్చినాయి కొంచెం క్లాస్గా ఉన్నోళ్ళు వేసుకోగలిగిన వాళ్ళు వేయించుకో ఈ సుక్కుల తీయటం ఇవన్నీ ఎక్కడున్నాయి మరి అప్పుడు ఎక్కడ ఉన్నాయి వృద్ధాప్యంకి వస్తే ఇక అయ్యా అయ్యా శనుడా పెద్దోడా అమ్మాయి ఒలే ఎక్కడే అంటే కానీ ముసలమ్మ పలకదు యేసు రక్తమే జయం ఓ పక్కన కళ్ళు పోయి ఓ పక్కన చెవులు చేయక ఏమండి వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారు మన ముందున్న వాళ్ళు దేవుడు ఇప్పుడు మనకు అన్ని ఇచ్చాడు అందుకు దేవునికి స్తోత్రం అల్లెలుయా చెవుడు ఒక పక్కన ముసలమ్మకు చెవుడు అనుకో చెంబె ఎక్కడెట్టేవే అన్నాడంట అదిగో దడి మీద ఆరేసే చూడంటుందండి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు ప్రభు చూపుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రభు నందు యాకోబు అంటున్నాడు కనులకు మందముగా ఉన్నందున అతడు చూడలేకపోయాను చూడలేడు కానీ ఏమంటున్నాడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఏమండి చూడలేడు కానీ ఏమా పొండోళ్ళమ్మాయి ఎన్ని పేరు చెప్పరా మనస్వి అంటున్నావా కళ్ళు కనపట్టలేదు కానీ ఆశీర్వదిస్తానంటున్నాడు మన కాళ్ళు పని చేయకపోయినా దేవుని చేయాలనే కోరిక ఉండాలి దేవునికి స్తోత్రం చేతులు లేని వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఆయన ఎవర్రా ఇంగ్లీష్ పాఠంలో వచ్చాడుగా మన వచ్చాడు ఒక ఆయన ఆయన పేరు ఏదో టిమ్మ ఆస్ట్రేలియన్ నిక్ జాక్ నిక్కి చేతులు లేవు దేశ దేశాలు తిరుగుతున్నాడు ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఇంటికాడు కూర్చోమాకండా ఉన్నదానితో దేవుని పనిని చేయండి దేవునికి స్తోత్రం కళ్ళు కనపట్టలేదు కానీ మనసు పనిచేస్తుంది కళ్ళు కనపట్టలేదు కానీ బిడ్డలను ఆశీర్వదించాలనే తపన కోరిక ఉంది దేవునికి స్తోత్రం అల్లెలు కన్నులు మందముగానున్నందున చూడలేకపోయాను ఇప్పుడు చూడలేకపోయాను అంటున్నాడు ఒక పక్కన సతీష్ గారు రెండో పక్కన ఏమన్నాడు వీళ్ళు ఎవర్రా అన్నాడా అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే కనపడి కనపడినట్లుగా జూజాయిగా కాస్తంతా ఎవరక్కడవా అబ్బ ఎవర్రా అంటారే మన పెద్దోళ్ళు అట్లా కనబడుతుంది దేవునికి స్తోత్రం కనబడిన దానిలోనే పట్టేశాడు పట్టు దేవునికి స్తోత్రం మేన్ ఆ కనబడినందున యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని పెట్టాడంట ముద్దు ఎవరికి మనవాళ్ళకి దేవునికి స్తోత్రం అసలకంటే వడ్డీ ముద్దు అన్నారుగా చెప్పండి అయ్యారని అడగండి మనవడు వస్తే ఊరుకుంటారు ఎత్తుకోకుండా ఏమండి ఇవాళ ఒక తల్లి వచ్చింది కోడిగుడ్లు ఉడకబెట్టి తినమ్మా తినమ్మా అని బతులు ఆడుతుంది మా మా పాప బలమైన ఆహారం పెట్టాలండి అంటుంది నేను అన్నానమ్మా మీ అమ్మ కూడా అదే చెప్తుందిరా మాకు కొంచెం నిన్ను కూడా పెట్టమని వాళ్ళ అమ్మ చెప్పిన మాట మాత్రం ఈవిడ తినదంట మరి ఎవరికి వాళ్ళ అమ్మాయికి పెడతదంట నాన్న చెప్పేవారు ఒక ఉపమానం చెప్పేవాడు ఒక ఎర్ర టెంట్లో పని చేస్తున్నాడంట తండ్రి అరే బాబు అరే పన్నెండున్నర అయిపోయింది ఒంటి గంట అయిపోయింది మండు టెండరా లోపలికొచ్చేయనా లోపలికి వచ్చేయనా అంటున్నాడంట ఎవరు ముసలాయన వస్తున్నాడా రాట్లా ఈ లోపుగా బుడ్డోడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి ఆ గడ్డిలో అట్టుకట్టి ఇట్లా వేస్తున్నాడంట రేరే రేరేరే అన్నాను ఆ పార అక్కడ పారేసి పిల్లోడిని ఎత్తుకుని లోపలికి బర్రను పరిగెత్తూ పోయాడంట ఎండ్లో వచ్చే వింటున్నానా సర్రమంట అంట అప్పుడు తండ్రి అన్నాడంట ఒరే మరి ఇందాకన బట్టి నేను చెప్పేది ఏంటి నీ కొడుకంటే అంత ప్రేమని అసలు కంటే మనవ సంతానాన్ని ముద్దు పెట్టుకున్నాడంట దేవునికి స్తోత్రం అల్లెలుయా ఎంత ఆనందం కదా దేవుడు కృప కృపచూపి కలిపాడు గొప్ప ఆశీర్వాదం అది స్తోత్రం గట్టిగా పెట్టి ఉంటాడా ఊరికి ఏదో అని సరిపెట్టి ఉంటాడా గారు ఇప్పుడు ఈ బల్ల కార్యక్రమాలు అంటాము మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందాక ఒకరినొకరు షేక్ హ్యాండ్ తీసుకుని చెప్పండి పవిత్రమైన ముద్దు పెట్టుకోమని చెప్తారు స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు కొంతమంది ఎటు ఒకసారి సువార్థరాజు గారు నాకు ఒక ఆయన తెలుసు సువార్థరాజు గారు ఎటు చూడండి అమ్మా ఇదిగో షేక్ హ్యాండ్కి వెళ్ళామా షేక్ హ్యాండ్కి వెళ్ళామనుకోండి ఇదిగో అసలు ఇచ్చి అంటే అంటే కదా అసలు ఇచ్చి పట్టుకోబోయే షేక్ హ్యాండ్ అండ్ ఏంటి షేక్ చేయటం అంటే ఏంటి కదపాలి ఇది షేక్ షేక్ తాగుతున్నారు కానీ షేక్ చేయట్లా షేక్ అసలు ఇవ్వకముందే తీసేస్తా నేను ఇవ్వకముందే తీసేస్తే ఎట్లా అందులో ఆప్యాయత కనబడాలి అందులో ప్రేమ కనబడాలి అందులో దైవికత కనబడాలి అందులో కృతజ్ఞత కనబడాలి దేవునికి స్తోత్రం ముద్దు పెట్టుకుని కౌగలించాడు దేవునికి స్తోత్రం అల్లెలుయ నేను అనుకోవడం అజయ్ గారు ముద్దు పెట్టుకున్నాడు కానీ ఇంకా తీర్ల ఏంటది ఆ ప్రేమ ఆ కోరిక మళ్ళా ఏం చేశాడు కౌగలించుకున్నాడంట దేవునికి స్తోత్రం అల్లి లూయ రాహేలు గుర్తొచ్చే ఉంటుంది దాని ముందు వచ్చినాల్లోనే రాహేలు ఈ లోకం దాటి వెళ్ళారు అబ్బా కౌగలించుకుని ముద్దు పెట్టాడు అంతటితో సరిపెట్టలా శ్రయేలు యోసేపుతో నీ ముఖం వీళ్ళిద్దరికే ముద్దులు పెడతానే ఉన్నాడు వీళ్ళిద్దరినేమో కౌగలించుకుంటూనే ఉన్నాడు ఎవరి వైపు తిరిగాడు మళ్ళీ అక్కడ ప్రేమ యోసేపు గుర్తు వస్తున్నాడు మధ్యలో యోసేపు అంటే కూడా యాకోబుకు పిచ్చి ప్రేమ అల్లలుయ ఎన్నో దినాలు దుఃఖాన్ని సలపాడంట ఇప్పుడు ఎట్లా ఉంటాయి అంటే జీవితం ఎట్లా ఉంటుందంటే మరణం కలిగినప్పుడు ఎడబాటు వచ్చినప్పుడు పెద్దోళ్ళు అయితే అది డిఫరెంట్గా ఉంటుంది ఆల్రెడీ మనం మానసికంగా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి మానసికంగా మనం సిద్ధపడి ఉంటాం కాబట్టి అదే యవన జీవితాల్లో అలాంటి ఇబ్బంది కలిగినప్పుడు మనుషులు తట్టుకోలేరు ఆ దుఃఖం ఎవరు కలిగింది పుత్రశోకం యాకోబు కలిగింది యాకోబు పుత్రశోకాన్ని అనుభవించాడు అయ్యో మళ్ళీ అది ఇప్పుడు రిస్టోర్ అవుతుంది రిస్టోర్ ద జాయ్ ఆఫ్ మై సాల్వేషన్ అంటాడే యాభై ఒకటో కీర్తనాయ్య గారు దేవాన్ని రక్షణానందమును మరలా తిరిగి పుట్టించుమంటాడు యాభై ఒకటి ఐదులో అనుకుంటా చదవమన్నది చదవాలి సిస్టర్ గారు ఎవరన్నా చదవగలరా గ్రహించుచున్నావు చున్నావు అద్దు గదు 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 గదుగా అది నీ రక్షణానందమును పోయింది ఇప్పుడు వీళ్ళు ఉన్నారా ఇళ్ళు ఇది ఇప్పుడు నుంచి వాటి ఆడి చూడక్కడు పూసెలు పడతారు పూసెలు తెలుసా మీకు తూనేగలను పడతారు తూనేగ దొరికి ఆనందంలో ఇటు తిరిగే సరిపోయి పోయిందనుకో ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది బిక్కమొహం వేస్తాడు నాన్న చెప్పేవాడు ఆ దినాల్లో నాన్నగారు ఒకడికి కోటి రూపాయలు వచ్చిందన్నారంట ఏంటది లాటరీ ఇక వాడి ఆనందానికి అవధుల్లేవు వాడిని ఆపలేకపోతున్నారంట భూమి మీద ఆగట్లేదంట మరి వెళ్ళాలిగా కంపెనీ దగ్గరికి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అరే చిన్న నంబర్ ఒకటి తప్పుడింది అయ్యా అన్నారంట చూస్తున్నారు చూడండి అలా రక్షణ ఆనందాన్ని కోల్పోవడం వంటి మామూలు సంగతి పుత్రము పుత్రుల ద్వారా కలిగిన ఆనందాన్ని కోల్పోయాడు ఇప్పుడు దేవుడు మరలా తిరిగి అనుగ్రహించాడు ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ఒక మునో ప్రియుని అల్ల లూయా నాన్న దాన్ని కొంచెం కొద్దిగా ట్రైట్ చేయాలి అటుది ఇటుది ఆపోజిట్ ఆపోజిట్ చూసారా అప్పుడు తాళం పడతా సరిగ్గా ఇది వీళ్ళకేమో ముద్దులు పెడుతున్నాడు యువసేపు మొఖం ఇంకేమో చూస్తున్నాడు యువసేపు వైపు చూసి అంటున్నాడు కొడుక నీ ముఖము చూచదను అని నేను అనుకున్న వాక్యం అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది ఎక్కడన్నా ఒకళ్ళిద్దరికి అర్థం కాకపోతే మనం ఏం చేయలేం అయ్యగారు తప్పదు కాబట్టి మీకు తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లెక్క రాకపోతే రెండోసారి చెప్తారుగా నీ ముఖము చూచదనని నువ్వు అనుకోవు కానీ నీవు అనుకోని వాటిని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు అడుగు వాటికంటే ఊహించని వాటికంటే ఊహించలేని మేలులతో నింపినా నా ఏ సైయా నీకు నా వందనం ఊహించలే నీ మీలో కూడా ఊహించని వాటిని ప్రభుహిస్తాడు ఆల్రెడీ కొన్ని ఊహిస్తున్నారులే వాటిని మించి ప్రభు ఇస్తాడు 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 లూయ ఊహించలేని గొప్ప సంగతులు ప్రభువు మీ జీవితాల్లో చేస్తాడు అసలు నేను ఏమని నీ ముఖం చూస్తావని నీ ముఖం చూస్తానని కానీ నీ సంతానమును ఎవరిని నీ సంతానమును అసలు లేదనుకుంటే పెసరపప్పు వండి పెట్టాడు సిద్ధాంతాలను మార్చగలిగిన దేవుడు సామెతలను మార్చగలిగిన దేవుడు స్తోత్రం అల్లెలుయా అసలు లేదని కంగారు పడుతున్నావా పెసరపప్పుే కాదు మినపప్పు కూడా తెచ్చి పెడతాడు కందిపప్పు రెండు వందలు అయిందని కంగారు పడుతున్నావా దాన్ని కూడా యాడు చేయగలిగిన సమ్మర్థుడు మనము నమ్ముకొనిన దేవుడు సజీవుడైన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అసమానమైన కార్యములను చేయగలిగిన దేవుడు హోవాయే దేవుడు అంతే దేవునికి స్తోత్రం నేను నీ ముఖము చూచదనని అనుకోనలేదు కానీ నీ సంతానమును దేవుడే ఎవరో యోసేపు అంతే యోసేపే తీసుకొచ్చాడుగా కానీ యాగోబేమంటున్నాడు నువ్వు దేవడం కాదు దేవుడు తెచ్చాడు స్తోత్రం యోసేపు దేవుడిని గురించే మాట్లాడుతున్నాడు ఉండే గారు అమ్మా చెప్పండి రా మీరు కూడా ఆడపిల్లలు యాకోబు అట్లా ఉండాలి మీరు కూడా రేపొద్దున పెళ్ళిళ్ళయి మీ అత్తగారింటికి మీరు వెళ్ళినాక మీ మమ్మీ అక్కడికి వచ్చినాక మాట్లాడుకునేటప్పుడు ఎవరికన ఎవరు మాట్లాడుకోవాలి ఎవరిని గురించి మాట్లాడుకోవాలి నీకేమో తెలుసమ్మా ఎట్ట కాల్చుకు తింటుందో నన్ను ఇది అది కాదు కాల్చుకుని నిన్ను కాదు కదా తినేది ఏదో చేప కాల్చుకుని పప్పుచారు తింటుందేమో నువ్వెందుకు చేప బదులు నీ పేరు ఎందుకు చెప్పుకుంటావు దేవుని గురించి మాట్లాడుకోవాలి ఇద్దరు ముగ్గురు సేవకులు కలిసినప్పుడు ఎవరిని గురించి మాట్లాడుకోవాలి దేవుని గురించి మాట్లాడుకోవాలి మాకు మాకొక బ్యాచ్ ఉన్నారు అక్కడ బస్ స్టాండ్లో చేరతారంట మళ్ళా చేరి మాట్లాడుకుని మళ్ళీ వచ్చి మనకు చెప్పడం అయ్యా ఆ బస్ స్టాండ్లో జారా మౌ ఏం జరిగిందో చెప్పుకోను అయ్యా మంచి చెప్పుకుంటే వేరే సంగతి సంతోషిస్తాం దేవుని గురించి మాట్లాడుకునే విశ్వాసులు కావాలి దేవుని గురించి మాట్లాడుకునే సేవకులు కావాలి దేవుని గురించి మాట్లాడుకునే అల్లుడు కావాలని కోరుకోండి దేవుని గురించి మాట్లాడే కోడళ్ళు రావాలని కోరుకోండి దేవునికి స్తోత్రం అల్లెలుయా అసలు దాని నోరే మంచిది కాదమ్మా అంటున్నారు మన నోరు అలా ఉండడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం అతన్ని నోరతి మధురంబు మధురంబు అతని నోరతి మధురం మధురం అతడెంతో సుందరుడు అతి కాంక్ష ఎంతో తానెంతో ఎంతెంతో సుందరుడం తానో నే ఎంతో పోయాను ఎంతో సుందలుయా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటాం దేవుని గురించి మాట్లాడు ఆయన ఏమన్నాడు ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన కుమారులు దేవునికి స్తోత్రం ఈయనేమంటున్నాడు మీరు నాకు కనబడ్డారంటే దానికి కారణం దేవుడే దేవుని ఊసు ఏసో ఎంత వరాల మనస్సో నిధి చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసో ప్రభువా హైలేసో నీ చిత్ర చిత్రాలుగా ఆయన ఊసు వినాలి ఎవరు ఊసు తెల్ నీ తెలవదా నీ తెలవదా అసలు ఏమమ్మా ఊరంతా తెలిసిందిగా నీకు తెలవటం ఏంటి అంటే ఇప్పుడు చెప్ప ఏంటి అది చెప్పమ్మా ఏంటది చెప్పమ్మా అని ఊరేస్తారు అప్పుడు మెల్ల అప్పుడే చెప్పుద్దా అమ్మ అయ్యగారు కూడా అంటున్నాడుగా అయ్యగారిని పెడితే కానీ కవర్ అవ్వ వ్యవహారం ఓహో అయ్యగారు కూడా అన్నాడు అయ్యగారు అన్నాక నువ్వంటే తప్పే ఉందల చెప్పు ఏసు రక్తమే ఎవరిని గురించి ఏస్సును గురించి మనం మాట్లాడుకుంటే మనకు ఆశీర్వాదం యేస్సును గురించి మనము ఆలోచన చేస్తే మనకు ఆశీర్వాదం ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ నేను విన్నది తప్పు కాకపోతే యూట్యూబ్లోనూ ఎక్కడో విన్నాను ఆర్ఆర్కే మూర్తి గారికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి పన్నెండు వేల శ్లోకాలు మెమరైజ్ చేశారండి పన్నెండు వేల శ్లోకాలు కంఠస్థం చేశారండి ఆ హైందవ మత గ్రంథాల్లో నుండి ఆర్ఆర్కే మూర్తి గారి టర్మ్ తర్వాత వచ్చినటువంటి ఈ చిత్రబోధకులు పద్యాలు చెప్పడం దాన్ని ఏమంటారండి పద్య కదా మంత్రాలు చెప్పడం ఇవన్నీ మొదలెట్టారు ఆయన దానికి ఒప్పుకోలా నేను వేల శ్లోకాలు కంఠస్థం చేశాను కానీ ఆయన స్వయంగా చెప్పిన మాట చెప్తున్నాను మనకు కూడా మగ కూడా మాట్లాడారు ఈ పరిశుద్ధ గ్రంథమును ప్రభువు నాకు ఎక్కించేటప్పుడు అప్పుడు క్యాసెట్లు పనిచేస్తున్నాయి ఒక క్యాసెట్లో మరొకటి ఎక్కించాలంటే ఏమవుతుందో తెలుసుగా మీకు ఒక క్యాసెట్లో ఒకటి ఉందనుకోండి ఇంకొకటి క్యాసెట్ పెట్టి దాని రికార్డు నొక్కితే ఏమయ్యేది అది డిలీట్ అయ్యి ఇది ఎక్కేది పరిశుద్ధ గ్రంథమును ప్రభు నాకు ఇచ్చి ఎక్కించేటప్పుడు అంతకు ముందున్న దాన్ని డిలీట్ చేసేశాడు ఇప్పుడు కావాలనుకున్నా నాకు అది రావట్లా అన్నాడు ఆయన లూయ ఈ దినాల్లో ప్రసంగాల్లో ఎక్కువ పాస్టర్ గారు వాక్యం కంటే ఎక్కువ బయట సంగతులు హిస్టరీ సైన్సు చెప్పండమ్మా రామాయణం మహాభారతం ఫలానా శ్లోకంలో ఫలానాది ఉందని అంటే ఎప్పుడన్నా రిఫరెన్స్గా మీకు డౌట్ తీర్చడానికి చెప్పడానికి నేను వ్యతిరేకం కాదు కొంతమంది అక్కడే కూర్చుంటున్నారు దేన్ని వదిలేసి దేవుణ్ణి వదిలేసి వాక్యాన్ని వదిలేసి మనం మన 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 వర్తమానం నూటికి నూరు శాతం వాక్యమై ఉంటే మంచిది దేవునికి స్తోత్రం అల్లెలుయ ఎక్కడన్నా ఒకటి రెండు ఉపమానాలు ఉన్నా అవి అయి ఉంటే మంచిది దేవునికి స్తోత్రం అల్లెలుయ మనం ఇదిలోసి అది అనుకో ప్రార్థన అంత అయినాక అపవాదిగాడు అంటాడు చూసావా నేను ఎట్టా లైన్లో పెట్టానో వాడుకున్నానో అంటాడు కాబట్టి మనం దేవుని చేత వాడబడుదుముగాక దేవుని గురిచే మాట్లాడుదమ్ముగాక ఇద్దరు దేవుని గురించి మాట్లాడుకుని ఆ పిల్లల్ని ఏం చేశారు చెప్పండి దీవించారు మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని కాళ్ళ మధ్యలో తీసి సాష్ట పెట్టరా దండం పెట్టి అన్నాడాము వాడు మామూలుగా పెట్టట్లే ఇద్దరు పిల్లలు నానా తాతయ్యకి నమస్కారం పెట్టు అన్నాడేమో తాతయ్యకి వందనాలు చెప్పు అన్నాడేమో ఏం చేస్తున్నాడు నేను చెప్పను అన్నాడా పిల్లలు వింటున్నారు మీరు పిల్లల దగ్గర సెల్ ఫోన్ తీసుకొని కొట్టేస్తున్నారు ముఖం మీద ముఖం మీద కొడుతుంది ఒక ఆవిడ మీరు కొట్టే అవకాశం ఇస్తాడు అట్టు కొడతారు తప్పు టీచర్ని కొడతారు బళ్ళు ఎందుకని సాష్టాంగ నమస్కారం చేశారంటే ఇద్దరు దేవునికి స్తోత్రం ఎవరికి చెప్పండమ్మా తాతగారికి సాష్టాంగ నమస్కారాలు చేపిస్తున్నారా చెప్పండి అమ్మమ్మ దగ్గరికి నానమ్మ దగ్గరికి పంపిస్తున్నారా ముఖ్యంగా నానమ్మ దగ్గరికి పంపిస్తున్నారా సిస్టర్స్ వెళ్ళమంటా నైగారు ఆడు వెళ్ళడం ఎప్పుడన్నా అసలు ఒక రొట్టె మొక్క పెడితే వెళ్ళటానికి మళ్ళీ ఒకటి మధ్యలో మరి అమ్మమ్మ దగ్గరికి ఎట్లా వెళ్తున్నాడు అమ్మమ్మ దగ్గర ఇది వరకు మళ్ళీ చెప్తున్నా ఒక అమ్మా అంట మా పిల్లి పాలు తాగదంట పాలు తాగదా పాలు తాగదా అంట అవునమ్మ నీకు డౌటా రా అని పాలు పోసి పెట్టిందంట మామూలు పాలే సల్లపాలే పెడితే రావట్లేదంట పిల్లి నేను సల్ల పాలు పెట్టినా రావట్లేదేంటి అని వెళ్ళినావిడ అందులో ఏలేట్టు చూసిందంట చెప్పండమ్మా పాస్టర్లకు దొరుకుతారు మీరు సేవకులకు దొరుకుతారా అసలు ఎల్లమంటున్నాను అయ్య గారు ఎల్లు రాసివాడా ఎందుకు వెళ్తాడు ఇప్పుడు సల్లపాలు పాలు పెట్టావులే అంతకుముందు ఏ పాలు పెట్టావు దాని మూతి ఒకసారి ఒకసారి కాలిం ఇప్పుడు తాగుద్దా ఇప్పుడు కాదు చెప్పండమ్మా ఇక ఎప్పుడు తాగదు ఇక ఎప్పుడు పిల్లల్ని వెళ్ళలేమండి అమ్మమ్మ దగ్గరికి పురుషులైతే అమ్మమ్మల దగ్గరికి ఇదిగో మీ ఇంటికి పంపించను ఇక వెళ్తే రావద్దు ఈయన మాత్రం ఇరవై నాలుగు గంటల ఫోన్ మాట్లాడతాడంట ఆవిడ మాత్రం వాళ్ళ అమ్మగారితో అస్సలు మాట్లాడకూడదంట అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ మాట్లాడమని నేను చెప్పట్లేదు అదే పనిలో ఉండమని లిమిటెడ్గా తల్లిని ప్రేమించాలి తండ్రిని ప్రేమించాలి అత్తను ప్రేమించాలి మామను ప్రేమించాలి మాత్రమే కాదు మన బిడ్డలు కూడా వారిని ప్రేమించేటట్లుగా చేయాలి సాష్టాంగ నమస్కారం చేశాడు ముగించేస్తున్నాను తెచ్చాడు ఎట్లా తెచ్చాడు అట్లే అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాడు చిన్నవాడిని ఇటు పెద్దవాడినట్టు పెట్టాడు కానీ యాకోబు ఎలా పెట్టాడు ఈ మాట చెప్పి నేను ముగిస్తా ఇప్పుడు చిన్నోడిని టేపుకి తెచ్చాడు ఇది కుడిచాయి కదా పెద్దోడి తెచ్చాడు చిన్నోడ్డేమో ఏడమ చేతి తెచ్చాడు ఎట్లా వేస్తాడు అనుకున్నాడు కానీ ఎట్లా చేశాడు అయ్యా అయ్యా అట్లా కాదు ఆగు ఆగు అంటున్నాడు నాకు తెలుసులే ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది అల్లెలోయ దేవుని మనసులో నీ ఉంటే దీవించబడతావు దేవుడు నిన్ను కోరుకుంటే కోరుకుంటాడు ఇక అంతే ఎంతమంది ఎన్ని నేర్చినా ఆయన మన పక్షంగా ఉంటాడు ఆమె అల్లెలోయ దీవించేశాడు దీవించేశాడు ఇద్దరు కలిసి బాబు కొడుకు ఇద్దరు కలిసి సంతానం మీదకి దైవాశీర్వాదాన్ని తెచ్చే పనిలో ఉన్నారు దేవునికి స్తోత్రం అల్లెలుయ బిడ్డను బట్టి తండ్రి పోషించబడ్డాడు నేను అది చెప్పదాం అనుకున్నా వచ్చేటప్పుడు ఆ మనసును ప్రభు నాలో పెట్టాడు బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు ఆనందం బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు శ్రేష్టమైన భోజనం బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు శ్రేష్టమైన గృహాలు మన పిల్లలను బట్టి దేవునికి స్తోత్రం మొవలో కూడా పిల్లలు ఎదిగి పెదిగి పెద్దయి అయ్యే అసలు ఇళ్ళు లేనివారు పూరి గుడిసులో ఉన్నవాళ్ళు ఆడపిల్లలు ఇవాళ మన సంఘాల్లో ఉద్యోగం చేసి అద్భుతమైన ఇళ్ళు కట్టుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం ఇక్కడ కూడా యోసేపుని బట్టి ఎవరికి భోజనం దొరికింది యాకోబుకు భోజనం దొరికింది యోసేపుని బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారు తండ్రి గారు దీవించబడ్డారు దేవునికి స్తోత్రం అసలు ఒక మాట చెప్పిన మీకు మీరు యాభై అధ్యాయం నలభై తొమ్మిది చదువుకోండి యాకోబు యొక్క ఫ్యునరల్ ఉందే సమాధి కార్యక్రమం మామూలుగా జరగల గద్దరగారు రాశారే బండి వెనక బండి కట్టి అని బండి వెనక బండి కట్టి వందలాది మంది ఐగుప్తు నుండి ఇజ్రాయేల్కు వెడుతుంటే ఇజ్రాయెల్ దేశంలో కణాల్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉంటారు ఏంటి అసలు ఏంటిది అసలు ఏంటిది రథములు రౌతులు ఏది మన తెలుగులో ఏదో చెప్తారా గారు ప్రభుత్వ లాంఛనాలతో స్తోత్రం వైద్యులంట వీళ్ళతో పాటు స్తోత్రం మామూలుగా ఉందా పిల్లలు వింటున్నారా మీరు దీవించబడితే తల్లిదండ్రులు అంత ఘనంగా దీవించబడతారు మీరు సరిగ్గా ఉంటే మిమ్మల్ని బట్టి అమ్మ ఏం రావాలి అమ్మ ఆనందం రావాలి మన అక్కడ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెడామడ తడుతున్నాడు వాగరా అంటున్నాడు మనల్ని బట్టి మన తల్లిదండ్రులు కనుక స్టేషన్కి వెళ్ళవలసి వస్తే వాళ్ళు ఏం చేస్తారు చెడ్డ మాటలు మాట్లాడతారు మన వల్ల అది జరుగా కూడదు మనలను బట్టి మన తల్లిదండ్రులు సంతోషించాలి మనలను బట్టి మన సంఘానికి మన గ్రామానికి మన దేశానికి ఏ పేరు రావాలి మంచి పేరు రావాలంటే మీరు యోసేపు వలే నిలబడాలి పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవాలి యోసేపు వలె భక్తిగా ఉండాలి యోసేపు వలె ప్రార్థన చేసుకోవాలి యోసేపు వలె దేవునితో గడపాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు అప్పుడు దేవుడు తన కృపతో నింపుతాడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక అందరు లేచి నిలబడండి కొద్ది నిమిషములు మనం ప్రార్థనలో గడుపుదాం ప్రభు యోసేపును మీరు వాడుకున్నట్లుగా నన్ను కూడా వాడుకొనయ్యా నా పిల్లలను కూడా నాయన యోసేపును బట్టి యాకోబు సంతోషించినట్లుగా యోసేపును బట్టి అన్నదమ్ములందరూ పోషింపబడినట్లుగా నన్ను బట్టి బిడ్డలు పోషించబడాలి నా బిడ్డలను బట్టి అనేకులు పోషించబడాలయ్యా నా బిడ్డలను జనములకు దీవనకరముగా చేయండి నా బిడ్డలను జనములకు ఆశీర్వాదకరంగా చేయండి నా పెట్టి నా ప్రజలకు దీవెనకరంగా చేయండి స్వామి అల్లెలుయా అంటూ చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కనులు మొయండి హలలోయా హలలోయా